వైసీపీ పాలకులు చేసిన తప్పులే తమకు వరంగా మారాయని, తాము అలాంటి తప్పులు చేయబోమని ఎంపీ మొత్కుపల్లి భరత్ కుమార్ అన్నారు. ఎంపీగా ఎన్నికైన తరువాత తొలిసారిగా నగరానికి వచ్చిన భరత్ కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంవీపీ టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన భరత్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అందరితోనూ సెల్ఫీలు దిగి శ్రేణులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలిచ్చిన మద్దతును బాధ్యతగా స్వీకరించి విశాఖ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గెలుపు తీర్పు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో కార్యకర్తలు, నాయకులు, కూటమి పార్టీలన్నింటితో కలవడం జరిగింది. అయితే గత వారంలో జరిగిన పరిణామాలన్నీ, ప్రజలిచ్చిన తీర్పుని మనం గౌరవిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్ల ఇంత బలమైన తీర్పు ఇచ్చారని నమ్ముతున్నాను. కాబట్టి మనం ఏదైతే నమ్మకం నాకు భారంగా నేను భావిస్తున్నానో ఆ భారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి. దానికి నేను కమిటెడ్గా ఉన్నాను. ఇక్కడ మా నాయకులు కూడా అందరూ టీం వర్క్లో, ఏదైతే డ్యామేజ్ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆ డ్యామేజ్ రికవర్ చేసుకుని మళ్ళీ ముందెళ్లే విధానంగా మేము పనిచేస్తాం.